పదిహేడవ అధ్యాయం మొదటి నాలుగు చదువుకుందాం దావీదు అలసటి నుండి బలహీనంగా నున్నాడు గనుక నేను అతని మీద పడి అతని బెదిరించిన యెడల అతని ఎద్దనున్న జనులందరూ పారిపోదురు రాజును మాత్రము హతము చేసి జనులందరినీ నీ తట్టు త్రిప్పెదను నీవు వెదకు మనిషిని నేను పట్టుకొనగా జనులందరూ వచ్చి నీతో సమాధాన పడుదురు గనుక నీ చిత్తమైతే నేను పన్నెండు వేల మందిని ఏర్పరచుకొని పోయి ఈ రాత్రి దావీదును తరిమి పట్టుకుందనని అహీతోపెలు అబ్షాలోముతో చెప్పగా ఈ బోధ అబ్షాలోమునకును ఇజ్రాయేల్ వారి పెద్దలకందరికీ యుక్తముగా కనబడిను చలో లుయా ఈరోజు ఈ పదిహేడవ అధ్యాయంలో ఉన్నటువంటి చరిత్రని మనం ఉన్నాం దావీదు అరణ్యంలో తనతో పాటు ఎవరైతే ఆయనను వెంబడించిన జనాంగం ఉన్నారో వారందరినీ తీసుకుని దావీదు అరణ్యంలో ఉన్నాడు అబ్షాలోము అహితోపేలు వారు ఎరుషలేము ప్రాంతంలో దావీదు పట్టణం ఏదైతే కట్టించాడో అక్కడ ఆ భవనంలో వారి పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు ఇక పదిహేడవ అధ్యాయంలో ఆరంభంలోనే అహీతోపేలు అప్షాలోమ్తో మాట్లాడుతున్నటువంటి ఒక సంభాషణ ఇక్కడ రాయబడి ఉంది అహితోపెలు అబ్షాలోముకి సలహా ఇస్తున్నాడు ఏంటనంటే దావీదు బలహీనంగా ఉన్న సమయం ఇది ఎందుకంటే ఇప్పుడు ఆయన ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నందుకు చాలా దుఃఖంతో ఉన్నాడు పైగా అలసిపోయి ఉన్నాడు కాబట్టి నేను కొంతమంది సైన్యమును సిద్ధపరచుకుని వెళ్ళి అనుకోని సమయంలో దావీదు మీద పడిన ఎడల దావీదు మన చేతికి చిక్కే అవకాశాలు ఉన్నాయి దావీదును మనం పట్టుకుని బంధించి ఆయనను చంపగలిగితే ఆయనతో పాటు ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నీ తట్టు వారు తిరగగలుగుతారు అంతేకాదు ఆ ప్రజలందరూ కూడా నీ రాజ్య పరిపాలనకి అంగీకరిస్తారు కాబట్టి దావేదును చంపి ఆ ప్రజలన్నీ తట్టు తిప్పినట్లుగా నీవు నాకు అవకాశం నిమ్మని చెప్పి అబ్షాలోముకి ఆయన తన సలహాన్ని తెలియజేస్తాడు నిజంగానే అహీతోపెలు చెప్పినటువంటి ఆ యుక్తమైనటువంటి ఆలోచన అప్షాలోముకి అక్కడున్నటువంటి మిగతా వ్యక్తులకి కూడా అది యోగ్యమైనదిగా అనిపించిందట ఇక్కడ అహితోపెలు ఆలోచనలో నుండి మనం నేర్చుకోవలసినటువంటి ఒక పాఠం మొదటి లైన్లో మనం చూస్తే దావీదు అలసట నుండి బలహీనముగానున్నాడు గనుక నేను అతని మీద పడి అతన్ని బెదిరించిన ఎడల అతని యొద్ధనున్న జనులందరూ పారిపోదురు అహితోపెలు దావీదుని నష్టపరచటానికి ఎలాంటి సమయాన్ని ఎన్నుకున్నాడట దావీదు బలము కలిగి ఉన్నప్పుడు కాదు ఆయన ఆయుధాలను ధరించి యుద్ధానికి సిద్ధమైనప్పుడు కాదు అన్ని పరిస్థితులలో ఆయన కాస్త కృంగిపోయి హృదయంలో బాధతోటి ఆయన అరణ్యంలో పడి ప్రయాణం చేస్తున్న సమయంలో ఆయన బలహీనంగా ఉన్నప్పుడు అతని మీద పడాలని అహితోపెలు ఆలోచనతోటి ఉన్నాడట దావీదు శత్రువు దావీదుని హతమార్చటానికి దావీదు బలహీనంగా ఉన్న సమయాన్ని వాడుకున్నట్లుగానే మన శత్రువైన సాతాను కూడా మనల్ని నాశనం చేయడానికి మన బలహీన సమయంలోనే వాడుకుంటాడు మనం బలంగా ఉన్నప్పుడు యుద్ధానికి సిద్ధమైనప్పుడు సాతాను మనతోటి పోరాడడానికి వానికి సామర్థ్యం ఉండదు కొంతకాలం మనము భక్తిని బాగానే కొనసాగిస్తూ ఉంటాం ఏవి ఆటంకాలు లేక పరిస్థితులన్నీ అనుకూలంగా ఉండి అన్నీ సమాధానముగా కొనసాగుతున్నప్పుడు కాస్త మన భక్తిలో నిర్లక్ష్యాన్ని మనం కనపరుస్తూ ఉంటాం ఎప్పుడైతే నిర్లక్ష్యము అనేది ఏర్పడుతూ ఉంటుందో ఆ సమయంలోనే సాతాను మనల్ని బంధించటానికి నాశనం చేయటానికి ప్రయత్నం చేస్తాడట బైబిల్లో రాయబడి ఉంది సాతాను గచించు సింహము వలె యవని మింగుతున్నా అని ఎదురు చూస్తూ ఉన్నాడట ఎందుకు ఎదురు చూడాలి అని అంటే అపవాది తొందరపాటు తనము కలిగిన వాడు కాదు ఎప్పుడు పడితే అప్పుడు క్రైస్తవుల మీద లేదా విశ్వాసుల మీద దాడి చేసేవాడు కాదు అవకాశము కొరకు ఎదురు చూస్తాడట ఎవరు ఆ బలహీనంగా ఉండి సాతానికి అవకాశం ఇస్తారో ఎవరు కాస్త దేవునికి దూరం అయ్యే ప్రయత్నం చేస్తున్నారో అలాంటి వారు దొరికేంతవరకు వరకు ఎదురు చూసి వారు దొరికిన వెంటనే వారిని మృంగివేసే ప్రయత్నము చేస్తాడనమా మన వైఖరి ఎలా ఒక వారం రోజులు బాగా ప్రార్థన చేస్తూ ఉంటాం బాగా బైబిల్ చదువుకుంటూ ఉంటాం భక్తులు బాగా ఎదుగుతూ ఉంటాం మన యొక్క భక్తి జీవితాన్ని బట్టి దేవుడు పరిస్థితులు అన్నింటిలో కూడా మనకి సంరక్షణను ఏర్పాటు చేసి కంచెను మనకి వేయడం వలన నష్టకరమైనది ఏది కూడా మన దగ్గరికి సమీపించే అవకాశాలు ఒక రోజు చూస్తాం రెండు రోజులు చూస్తాం మూడు రోజులు చూస్తాం నాలుగు రోజులు చూస్తాం ఒక వారం రోజులు పరిస్థితులు ఏవి ప్రతికూలంగా ఉండకపోయేటప్పటికీ మనకి ఎలా అనిపిస్తుంది అంటే అన్ని బాగానే ఉన్నాయి కదా ఇక ప్రార్థన ఎందుకులే అని అనిపిస్తుంది అసలు అక్కడ ఆలోచించాల్సింది ఏంటి నేను ప్రార్థన చేస్తున్నాను కాబట్టి అన్నీ బాగున్నాయి అని ఆలోచించటానికి బదులుగా అన్నీ బాగున్నాయి కాబట్టి ఇక ప్రార్థన ఎందుకులే అని చెప్పి ప్రతిరోజు కన్నీటి ప్రార్థన చేసే మనము ఆ వారం రోజులు గడిచిపోయిన తర్వాత ప్రార్థనలో ఆ సామర్థ్యాన్ని క్వాలిటీని కూడా తగ్గించేస్తూ ఉంటాం ఏదో నామిక వస్తుత మంత్రంలాగా ప్రార్థన కొనసాగించేస్తూ ఉంటాం కానీ ఆ భారము కానీ మన హృదయం ఆ కన్నీటితో కూడిన ప్రార్థన కానీ ఇలాంటివి అవి కూడా కనపడవనమాయి ఎప్పుడైతే ప్రార్థనలో నిర్లక్ష్యం ఏర్పడుతూ ఉంటుందో మన భక్తి జీవితంకి బలహీనత కలుగుతూ ఉంటుంది ఆ బలహీన సమయం కొరికే అపవాది ఎదురు చూస్తూ ఉంటాడట అందుకే మనం ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాలి ఏంటనంటే పరిస్థితులు అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా ప్రార్థనను మాత్రం ఏ రోజు మనము నిర్లక్ష్యం చేయకూడదు ఎందుకనంటే ప్రార్థన కేవలము అక్కర్లు తీర్చటానికి మన అవసరములను చెప్పుకోవడానికే కాదు దేవునితో సహవాసమును చేయటానికి కూడా ప్రార్థన ఆధారమై ఉంటుంది సహవాసం చేయటానికి పరిస్థితులతో సంబంధం లేదు నీకు అన్ని బాగున్నా ఏమి బాగోకపోయినా నువ్వు ఆయనతో సహవాసం చేయాలనుకున్నప్పుడు ఆ సమయాన్ని కేటాయించాల్సిందే అవసరతల కోసమే ప్రార్థన అని అనుకున్నామనంటే ఏదో ఒక టైంలో ఆ ప్రార్థనని నిర్లక్ష్యం చేసేస్తాం లేదు అది సహవాసమునకు కూడా అవసరమై ఉన్నది అని మనం గ్రహించామంటే ఖచ్చితంగా ప్రతిరోజు ఆ ప్రార్థన కొరకు సమయాన్ని కేటాయించగలుగుతాం ఇక రెండవ విషయం ఏంటనంటే దావీదుని చంపాలి అని అనుకున్నాడట మూడవ వచనం నుండి చూడండి రాజును మాత్రము హతము చేసి జనులందరినీ నీ తట్టు త్రిప్పెదను దావీదును ఒక్కడనే చంపాలి అని అనుకున్నాడట అహితోపేళ్ళు ఎందుకో బైబిల్లో మాట ఉంటుంది ఇదిగో కాపరిని కొట్టేదను గొర్రెలని చదిరిపోవును ఒక గుంపుకి నాయకుని యొక్క ప్రాధాన్యత అంత ఉంటుంది అనమా వెనకాల ఎంతమంది ప్రజలున్నా ఆ ప్రజలందరికీ కూడా ధైర్యం ఎవరు అని అంటే నాయకుడే ఎందుకంటే నాయకుని మీద వారికి చాలా నమ్మకం ఉంటుంది నాయకుని యొక్క సామర్థ్యం కానివ్వండి నాయకునికున్నటువంటి ఉన్నటువంటి తెలివితేటలు కానివ్వండి లేదా నాయకునికున్నటువంటి నైపుణ్యత కానివ్వండి ప్రజలందరూ ఆయన మీద నమ్మకం పెట్టుకునేటట్టుగా చేస్తాయి ఇప్పుడు నాయకుడు ఆ గుంపుకి లేకుండా హతమార్చబడితే ఇక గుంపు ఏమీ చేయలేదు అందుకే పాతకాలంలో కూడా ఏవైనా యుద్ధాలు జరిగేటప్పుడు మొదట రాజులను సైన్యాధిపతులను చంపేసేవాళ్ళు దృష్టంతా వాళ్ళ మీదనే పెట్టేవారు అనమాట ఎందుకంటే వాళ్ళని చంపేస్తే ఆ సైన్యమునుకున్నటువంటి వెన్నెముకను విరిచేసినట్లే ఇక మిగతా సైన్యము ఏమీ చేయలేదనమా ఈ అహితోపెలు కూడా అదే ఆలోచనతోటి ఉన్నాడు అయ్యా ప్రజలందరినీ చంపడం ఎందుకు అసలా దావీదును చంపేస్తే ఇక ఆ ప్రజలు ఎలాగా కాపరులేని గొర్రెల వలె చెదిరిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి వాళ్ళందరూ నీ దగ్గరికి వచ్చే అవకాశాలు ఉంటాయి అని చెప్పి దావీదుని హతమార్చాలని ప్రయత్నం చేస్తున్నాడట సో జ్ఞాపకం పెట్టుకోండి లోకములోనైనా లేదా క్రైస్తవ సమాజంలోనైనా సంఘమునకు నాయకుడు అనేవాడు చాలా ప్రాముఖ్యము ఆ నాయకుని యొక్క క్షేమము కొరకు ప్రతి దినము మనం ప్రార్థన చేస్తూ ఉండాలి ఎందుకనండి సాతన్ యొక్క దృష్టి అంతా నాయకుని మీద ఉంటుంది టైము మనం వేస్ చేస్తాం కానీ అపవాది టైంని ఎప్పుడు వేస్ట్ చేయడం వానికి తెలుసు కాలము కొంచెమే అని ఎరిగి క్రీస్తు రాకడ సమీపం అవుతుందనే విషయం అపవాదికి తెలుసు కాబట్టి రాత్రిం బగళ్ళు అపవాది ప్రజలను నాశనం చేయడానికి ప్రయాసపడుతూనే ఉంటాడట సమయము కొంచెమే అని వానికి తెలుసు కాబట్టి దాన్ని జ్ఞానంగా వాడుకుంటాడు అందుకే ఒక్కొక్క విశ్వాసని పట్టుకుని పట్టుకుని నాశనం చేసేదానికంటే ఒక్కసారి నాయకుని కొట్టేశాడు అనుకోండి మిగతా వాళ్ళు అందరూ ఆటోమేటిక్గా చల్లా చెదురైపోతారు అనమాట అందుకే దావీదు విషయంలో అహితోపేలు కూడా అదే ఆలోచన కలిగి ఉన్నాడు పైగా ఏ టైంలో వెళ్ళాలనుకుంటున్నాడట అతడు బలహీనంగా ఉన్నాడు అనుకోని సమయంలో వెళ్ళి అసలు మనం యుద్ధం చేస్తామనే విషయం కూడా దావీదుకు తెలియద్దు సహజంగా పాతకాలపు యుద్ధాలు ఎలా ఉండేవి యుద్ధమును ప్రకటించుకునే వాళ్ళు అవతల వాళ్ళు ఒక ప్లేస్లో వీళ్ళొక ప్లేస్లో ఉండి వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న తర్వాత అప్పుడు యుద్ధానికి వాళ్ళు సిద్ధపడి వెళ్ళేవారు కానీ ఇక్కడ దావీదుకి ఎలాంటి సమాచారం అందివ్వట్లేదు దావీదు యుద్ధమును గురించి తెలుసుకోక మునిపోయి వెళ్ళి ఆయన మీద పడి ఆయనను చంపాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు శత్రువు మన యుద్ధకు ఎప్పుడు వస్తాడో తెలియదు ఆయన మన చుట్టమేం కాదు ఇంటికాడ ఉండి ఫోన్ చేసి మేము వచ్చి రెండు రోజులు ఉందామనుకుంటున్నాం మీ ఇంట్లో అని చెప్పడానికి అతడు శత్రువు శత్రువు మన జీవితంలో నాశనాన్ని కోరుకుంటాడు కాబట్టి మనము నిద్రావస్థలో ఉన్నప్పుడు సిద్ధపాటు లేకుండా ఉన్నప్పుడు మన ఇంటి మీద దాడి చేయడానికి మనల్ని బంధించడానికి ప్రయత్నం చేస్తాడు అపవాది ఎప్పుడొస్తాడో మనకు తెలియదు కాబట్టి మనం ఏం చేయాలి ఎల్లప్పుడూ కూడా మెలుకుతో ఉండడం మనం నేర్చుకోవాలి ఎల్లప్పుడూ సిద్ధపాటును కలిగి ఉండాలి ఎప్పుడు సాతాను మన మీద దాడి చేయడానికి వచ్చినా ఆ అపవాదని ఎదుర్కోవడానికి అన్ని విధములుగా మనము తయారు అయిన వారం అయి ఉండాలట దీనిని గురించే పౌలు తిమోతికి ఒక ఇస్తాడు చూడండి ఆ తిమోతి పత్రిక రెండవ అధ్యాయం నాలుగవ సైనికుడు ఎవడును యుద్ధమునకు పోవునప్పుడు పోర్చుకుని వాన్ని సంతోష పెట్టవలనని చిక్కుకొనడు కొనడు సైనికుడైన వాడు ఏ పని కొరకు నియమించబడ్డాడు శత్రువు దేశంలోనికి చొరబడకుండా కావలి కాయడానికి నియమింపబడ్డాడు ఇక ఆయన దృష్టాంతం ఎక్కడ ఉండాలి శత్రువు ఎక్కడైనా లోపలికి ప్రవేశించే ప్రయత్నం చేస్తున్నాడా అని చెప్పి ఆ శత్రువు మీదనే నిఘా ఉండాలి అయితే సైనికునిగా చేరిన వాడు తన యజమానిని సంతోషపరచటానికి ఈ జీవన వ్యాపారములలో చిక్కు కొనకూడదు అలా చిక్కిన వాడైతే ఆయన ఏ పని కొరకు నియమింపబడ్డాడో అది చేయలేడు అంటే సైనికుని యొక్క దృష్టి శత్రువు మీదనే ఉండాలి తప్ప ఇక మిగతా వాటి మీదకి అది డైవర్ట్ కాకూడదు అలా వారిని సంతోషపెట్టాలి వీరిని సంతోష పెట్టాలి అని అందులో బిజీ అయిపోతే శత్రువు లోపలికి రావడానికి అవకాశం ఇచ్చిన వాడు అవుతాడు అనేది పౌలు యొక్క ఉద్దేశం మనమే అంటే అర్థం ఏంటంటే ఎల్లప్పుడూ మనము యుద్ధంలో ఉన్నాం కాబట్టి మెలకువతో ఉండడం మన బాధ్యత అని అంటున్నాడు శత్రువు లోపలికి ఏ సమయంలో వస్తాడో మనకు తెలియదు కాబట్టి కావలి కాయడానికి మన జీవితాలను ఎల్లప్పుడూ మెలకుగా ఉంచుకునే ప్రయత్నం మనం చేయాలి మనం నిద్రపోతూ కళల ప్రపంచంలో ఉంటాం ఒక శత్రువు నుండి తప్పించుకుంటాం అనేకులకు ద్వారం తెరిచి మన జీవితాల్ని మనమే శ్రమలపాల అప్పగించుకుంటూ ఉంటాం అందుకే దేవుని యొక్క బిడలముగా లేదా యుద్ధ సైన్యంలో ఉన్న యుద్ధ వీరులముగా మనం ఎప్పుడూ కూడా ఆధ్యాత్మిక మెలకువతోటి మన జీవితాల్ని కొనసాగించడం నేర్చుకోవాలి ఇక రెండవ విషయం గురించి ఆలోచన చేద్దాం పెళ్లి చెప్పిన ఆలోచన చాలా అద్భుతంగా ఉంది అందరికీ బాగా నచ్చింది అయితే అప్షలము హుషే అని ఇంకొక ఆయన కూడా ఉన్నాడు మనము పదిహేనో అధ్యాయంలో చూస్తాం దావీదు అరణ్యంలోనికి వెళ్ళినప్పుడు ఈయన హుషే అన్నట్టు ఆయన దావీదుకి ఎదురుపడ్డాడు వెంటనే దావీదు అయ్యా నువ్వు నాతో రావడం ఎందుకు నువ్వు ఎరుషలేంలోనూ ఉన్నట్లయితే అహితోపెలి యొక్క ఆలోచనను చెడగొట్టడానికి నువ్వు ఉపయోగకరంగా ఉంటావు కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళిపో అన్నప్పుడు దావీదు మాటకి విధేయుడై ఆయన ఎరుశలేం పట్టణానికి వచ్చేశాడు అప్షలోము ఈ హుషైన్ కూడా ఆలోచన అడగాలి అని అనుకున్నాడట నిజానికి అందరికీ ఒక ఆలోచన నచ్చింది అది చాలా బెస్ట్ అని అనిపించింది ఒకటి బెస్ట్ అని అనుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక ఆలోచన గురించి మనం టైం కేటాయిస్తామా పోనీ ఇంకొక ఇంకొక నిర్ణయం గురించి ఏమైనా ప్రయత్నాలు మనం చేస్తామా క్షయం కానీ ఇది దేవుని యొక్క కార్యం ఎందుకనంటే దేవుడే అప్షాలోము హృదయంలో హుషయ్య యొక్క ఆలోచనను కూడా వినాలి అనే ఆలోచనని ఏర్పాటు చేశాడు కారణం ఏంటనంటే పదిహేనవ అధ్యాయంలో దావీదు ఒక ప్రార్థన చేశాడు రవ్వ అహితోపేలు యొక్క ఆలోచనను చెడగొట్టము అని ప్రార్థన చేశాడు ప్రార్థన చేసి దినములు గడిచిపోయాయి బహుశా దావీదు కూడా మర్చిపోయి ఉంటాడు బట్ దేవుడు మాత్రము మర్చిపోలేదు ఈరోజు మన జీవితంలో కూడా ఎన్నో ప్రార్థనా అంశాలను మనం దేవుని దగ్గర పెట్టుంటాం మనం మర్చిపోయినవి కూడా చాలా ఉంటాయి కార్యాలు నెరవేరక మునిపే మనమే కొన్నిసార్లు విసిగిపోయి దేవుడు నా జీవితంలో సహాయం చేయట్లేదు అని కోపం వచ్చం ఏదో ఒక కారణాన్ని బట్టి చాలా ప్రార్థనా అంశాలని మనం మర్చిపోయి ఉంటాం ప్రార్థన చేసాం కొన్నిసార్లు వదిలిపెట్టేశాం మనం మర్చిపోయి ఉన్నాం కానీ దేవుడు ఆ ప్రార్థనల్ని మర్చిపోలేదు మనం చేసే ప్రతి ప్రార్థన దేవుని సన్నిధిలో అది దాచబడి ఉంటుందట సమయం వచ్చినప్పుడు ఆ ప్రార్థనల యొక్క నెరవేర్పును ఆయన మన జీవితంలో జరిగిస్తాడు అప్పటి వరకు మనం చేసిన ప్రార్థనలు ఎలా ఉంటాయనంటే దేవుని సన్నిధిలో అలారం లాగా పనిచేస్తాయట దేవుని సన్నిధిలో మనం చేసిన ప్రార్థనలు మన జీవితంలో కార్యరూపంలో నెరవేర్చబడేంత వరకు వాటి డ్యూటీ కూడా అదేనండి ఆ ప్రతి ప్రార్థన దేవునికి మాటిమాటికి గుర్తు చేస్తూ ఉంటాయట ప్రభు వాళ్ళు ప్రార్థన చేశారు ఇంకా నువ్వు ఆ ప్రార్థనకి సమాధానం ఇవ్వలేదు మాటి మాటికి దేవుడు ఆ ప్రార్థనల చేత గుర్తు చేయబడుతూనే ఉంటాడు ఆయన పురుకొల్పబడుతూనే ఉంటాడట ఆ ప్రతి ప్రార్థన కార్యము జరిగేంత వరకు కూడా ఆయన సన్నిధిలో అలారం లాగా పనిచేస్తూనే ఉంటుంది మనం మర్చిపోతాం బట్ ఆయన మర్చిపోడు ఆ తగు కాలమందు ఆ కార్యము నెరవేర్చబడే సమయంలో ఆయన ఆ పనిని మన జీవితంలో జరిగిస్తాడాడు మనం అనుకుంటాబ్బా ఎప్పుడు చేసిన ప్రార్థన ఎప్పుడు మన జీవితంలో జరిగింది అని అనుకుంటా దేవునికి తెలుసు ఏ కార్యమును మన జీవితంలో ఎప్పుడు చేయాలో బస్ దావీదు మర్చిపోయి ఉంటాడు బట్ దావీదు చేసిన ప్రార్థన దేవుని సన్నిధిలో అలారంలాగా దేవునికి గుర్తు చేస్తూనే ఉంది సమయం వచ్చింది అహీతోపెల యొక్క ఆలోచన చెడగొట్టవలసిన అవ అవసరత ఏర్పడినప్పుడు దేవుడు అప్షలోమ జీవితంలో కార్యం చేయడం మొదలు పెట్టాడు అప్షలోమ ఆలోచన బాగున్నా నువ్వు హుషై ఆలోచన కూడా తీసుకోవాలి అని అబ్షలోమ హృదయంలో ఆ ఆలోచన తలంపును పుట్టించగానే అంత మంచి ఆలోచన అని ఒప్పుకున్నా మరలా అంటాడు మనం హుషై ఆలోచన కూడా తీసుకుందాం అని అన్నాడు హుషైని పిలిపించారు పిలిపించగానే జరిగిన చరిత్ర అంతా అప్షాలోం చెప్తాడు చదువుకుందాం ఎడ వచ్చిన నుండి చూడండి హుషై అప్షాలోం తో ఇట్లా నేను ఈసారి అహితో పిలి చెప్పిన ఆలోచన మంచిది కాదు నీ తండ్రియు అతని పక్షంలోనున్న వారును మహా బలాడ్యులనియు అడవిలో పిల్లలను పోగొట్టుకునిన ఎలుగుబంట్ల వంటి వారై రేగిన మనసుతో ఉన్నారనియు నీకు తెలియను మరియు నీ తండ్రి యుద్ధం నందు ప్రవీణుడు అతడు జనులతో కూడా బస చేయడు హాల్ ఐదు ఆరు వచ్చినాల్లో మనం చూస్తే అప్షలోమ అంటాడు హుషయ్ ఏం ఏం ఆలోచన చెప్తాడో ఆయనను కూడా తెలుసుకుందాం అని చెప్పి ఆయనను పిలిపించి అప్షలోము అహీతో పెళ్లితో మాట్లాడినటువంటి వివరాలన్నింటినీ కూడా ఆయనకు తెలియజేస్తాడు అలా చెప్పిన తర్వాత వెంటనే హుషయ్ తోటి మాట్లాడుతూ ఉంటాడు ఆ మాట్లాడేటప్పుడు కూడా ఎదుటి వారిని తన ఆలోచనకి లోబడినట్లుగా వారితో మాట్లాడుతూ అనమా అక్కడ చదవండి ఏడు వచనంలో మొదటి మాట హుషయ్ అబ్షాలోముతో ఇట్ల నేను ఏమని ఈసారి అహితోపేలు చెప్పిన ఆలోచన మంచిది కాదు ఈసారి అని అంటే అర్థమేంటి సార్ ఆయన ఆలోచన చెప్పే విషయంలో చాలా గొప్పవాడు మంచి ఆలోచనలు ఇవ్వగలుగుతాడు ఆయన ఏం అవసరం లేదు కానీ ఈసారి ఆలోచన మంచిది కాదు ఆ హీతో పిల్లని కొట్టేస్తున్నట్టు కనపడదు కానీ కొట్టి పక్కన పెట్టేస్తున్నాడే మనం కూడా చాలాసార్లు ఎలా మాట్లాడతాం వెంటనే ఇక పొల్ల విరిచి పొయ్యిలో పెట్టినట్టే ఉంటుంది మన భాషదే ఆలోచన వేస్ట్ అది పనికిరాదు ఇది వేస్ట్ ఇది అలా వరదరు అది జరగదు ఈజీగా అవతలని వేస్ట్ అన్నట్టుగా తీసి పాడేస్తూ ఉంటాం ఆ వైఖరి ఎదుటి వారిని బాధకి గురి చేసే అవకాశాలను ఇచ్చినట్టు అవుతుంది అంతేకాదు శత్రుత్వాన్ని కూడా పెంచుతుంది ఇక్కడ హుషై అలా మాట్లాడవచ్చు కానీ అప్షలోము అహితోపెలు పక్షముగానున్నాడు ఏ మాత్రం హుషయ్ కొంచెం తేడగా మాట్లాడినా అప్షలోము అహితోపెల ఆలోచనను నెరవేర్చే ప్రమాదం కూడా ఉంది అందుకేం చేస్తున్నాడు అంటే అహితోపెలను తృణీకరించట్లేదు కానీ ఆయన ఆలోచన వాయిదా వేయబడేటట్టుగా చేస్తూ ఉన్నాడు సార్ అహితోపెలు గారు చాలా అద్భుతమైన ఆలోచన కడతా కానీ ఈ సమయంలో ఆయన ఆలోచన అంత మంచిది కాదు మంచిదే కానీ మనం అనుకున్నంత మంచిది కాదు అని అంటున్నాడు ఎందుకు నీ తండ్రి యొక్క స్థితి ఏంటో నీకు బాగా తెలుసు నీ తండ్రితో వెళ్ళిన ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు యుద్ధంలో చాలా ప్రముఖులు వాళ్ళు అంతేకాదు నీ తండ్రి కూడా యుద్ధ ప్రావీణ్యుడు ఇప్పుడు ఆ ప్రజలందరూ ఎలా ఉన్నారంటే పిల్లలను పోగొట్టుకొని హృదయము రేపబడిన ఎలుగు బట్టిలాగా ఉన్నారన్నమాయ ఇప్పుడు ఎవరు దొరుకుతారో వాళ్ళ మీద పడి చంపాలన్న ఆలోచనతోటి ఉన్నారు ఇప్పుడు నువ్వు సైన్యాన్ని తీసుకుని పంపిస్తావు దావిదేమో నీకు దొరకడు ఆయన ఎక్కడో ఏదో సెపరేట్ స్థలంలో పడుకుంటాడు కానీ ప్రజలతోటి ఉండడు ఎందుకంటే ఆయనకు బాగా యుద్ధ నైపుణ్యత కలిగిన వాడు తెలివైన వాడు కూడా ఇప్పుడు ఆ ప్రజలు హృదయము రేపబడిన వారే కోపంతో ఉన్నప్పుడు నీ ప్రజల్లో కొంతమంది చనిపోయారు అనుకో దేశమంతా ఏమని ప్రచారం జరుగుతుంది అబ్షాలోము సైన్యం చనిపోయారు ఓడిపోయారు అని చెప్పి నీ గురించి చెడు ప్రచారం జరుగుతుంది అంతేకాదు యుద్ధంలో నీవు ఉండాలి కానీ అహీతోపెల్లి కాదు ఎందుకంటే రాజు నువ్వు యుద్ధం చేయాల్సింది నువ్వు ప్రజలు నమ్మకం ఉంచాల్సింది నీ మీద మరి అహితోపెలి వెళ్ళి యుద్ధం చేస్తే ఇక నువ్వు ఉండే ఉపయోగం ఏంటి కాబట్టి నువ్వే యుద్ధానికి వెళ్ళాలి అయితే ఈ సైన్యం సరిపోదు ఇజ్రాయేలు ప్రాంతములన్నిట్లో నుండి ఇంకా ఎక్కువ సైన్యాన్ని సమకూర్చుకుని అప్పుడు మనం యుద్ధానికి వెళ్దాం అని చెప్పి ఆ అహితోపెలు ఆలోచనను కొట్టేసి ఈ హుషయ్ అప్షలోమకి ఆలోచన ఇస్తాడనమాట హుషయ్య యొక్క ఆలోచన ఏంటనంటే అహితోపెలు ఆలోచన మంచిదే కానీ దాన్ని ఈ సమయంలో నెరవేర్చడానికి ఉపయోగపడదు అని కొట్టిపడేశాడు అనమాట సో మన జీవితంలో కూడా ఇక్కడ హుషై చేసినటువంటి పని మనం చేయగలగాలి దేవుడు హుషయ్య ఎందుకు ఏర్పాటు చేశాడు అక్కడ ఒక బా మాటలు చెప్పాలంటే అహితోపెలి యొక్క ఆలోచన చెడగొట్టడానికి గుర్తుపెట్టుకోండి ఏ పని నిమిత్తము ఆయన నియమింపబడ్డాడో ఆ పనిని పర్ఫెక్ట్గా చేస్తూ ఉన్నాడు మన జీవితంలో కూడా దేవుడు మనల్ని ఒక ప్రత్యేకమైన పని కొరకు ఏర్పాటు చేసుకున్నాడు అయితే దేవుడు ఏర్పాటు చేసుకున్న వెంటనే అవకాశాలు దొరకు హుషై పట్టణంలోనికి రాగానే ఛాన్స్ దొరికిందా లేదు కొంతకాలం పట్టింది అబ్షాలోము ఆయనను వరకు హౌషయ్ ఆలోచన చెప్పడానికి అవకాశాలు లేవు అందుకే అవకాశం కొరకు ఎదురు చూశాడు అవకాశం వచ్చినప్పుడు దానిని వాడుకోవడం కూడా మొదలుపెట్టాడు ఈరోజు మన జీవితంలో దేవుడు మనల్ని ఏ పని కొరకు నియమించుకున్నాడో ఆ పని మనకి అవకాశం ఇచ్చేంతవరకు ఎదురు చూడాలి ఇచ్చిన పనిలో శక్తిలోపం లేకుండా నమ్మకంగా పనిచేయటం మనం నేర్చుకోవాలి ఎందుకంటున్నాను అంటే దేవుడు మనల్ని ఏ స్థలంలో ఏర్పాటు చేశాడో ఆ స్థలంలో మన పని ఖచ్చితంగా ఉంది అని మనం గ్రహించాలి హుషై ఎరుశల్యంలో ఉన్నాడు అని అంటే అహితోపెలు ఆలోచన చెడగొట్టటాన్ని గుర్తుపెట్టుకోండి హుషై పని చేయకపోయినా లేదా హుషై ఆ స్థలంలో లేకపోయినా దావీదికి అది ప్రాణాపాయమే ఎందుకంటే హుషై లేకపోతే అహితోపెల ఆలోచనతోటి సైన్యం వెళ్ళేవారు దావీదు మీద పడిపోయేవాళ్ళు ఖచ్చితంగా దావీ దొరికేవాడు ఒకవేళ హుషే అక్కడనే ఉండి సరైన ఆలోచన చెప్పకపోయినా కూడా అది దావేదికి ప్రమాదమే రెండు విషయాల్లో హుషే పర్ఫెక్ట్గా ఉన్నాడు మరి ఈరోజు మనం ఎందుకున్నాం ఇక్కడ మన భాషలో మన ఆలోచనలు ఏం లేదండి ఊర్లో పరిస్థితులు ఏం బాగాలేదు అందుకని హైదరాబాద్ వచ్చేత నాలుగు రూపాయలు సంపాదించుకుని వెళ్ళిపోదామని అనుకుని వచ్చాం అని మన మన దృష్టంత సంపాదన మీదనే ఉంటుంది బ్రతకడానికి అవసరమే కానీ డబ్బు సంపాదించడానికి మాత్రమే దేవుడు మనల్ని ఇక్కడ తీసుకుని రాలి డబ్బు సంపాదించడానికి చాలా ప్రాంతాలు ఉన్నాయి అయినా మనం ఇక్కడికి ఎందుకు నడిపించబడ్డాం అని అంటే ఈ స్థలంలో దేవుని కొరకు మీరు చేయాల్సిన పని ఏదో ఉంది ఆ పని కొరకు దేవుడు మనకు అవకాశాలు ఇస్తాడు ఇచ్చేంత వరకు ఎదురు చూడాలి అవకాశం ఇచ్చినప్పుడు ఆ పనిలో నమ్మకంగా ఉండాలి దేవుని ప్లాన్ ఏంటో స్టార్టింగ్లో మనకు తెలియదు కానీ అది తెలిసిన తర్వాత నిర్లక్ష్యం చేయొద్దాం మన జీవితంలో కూడా ఈరోజు వచ్చామనంటే ఏదో ఖాళీగా డబ్బు సంపాదించుకోవడానికో కూడబెట్టుకోవడానికో కాదు దేవుని కొరకు బ్రతకడానికి దేవుని చిత్తాన్ని నెరవేర్చటానికి అర్థమవుతుందా హుషై నమ్మకంగా ఉన్నాడు మరి ఈరోజు మనం నమ్మకంగా ఉన్నాం ఆ పనిలో మనం చేయకపోయినా పనులు జరుగుతాయి ఇప్పుడు రామ్రెడ్డినగర్లో ఉన్న వాళ్ళందరికీ మనమే సువార్త ప్రకటిస్తున్నామా లేదు కదా అయినా ప్రజలు రక్షింపబడుతున్నారుగా సువార్తను వింటున్నారుగా పనిలాగవు కానీ పని చేయాల్సిన నువ్వు చేయకపోతే శిక్ష తప్పదు దీని గురించి ఎస్తిర్ గ్రంథంలో ఒక మాట చదివిపిస్తా చూడండి ఎస్తిర్ గ్రంథం నాలుగో అధ్యాయం పద్నాలుగో వచనం మొదటికే ఎస్తిరుతో మాట్లాడుతున్న మాట నీవి సమయమందు ఏమీ మాట్లాడక మౌనంగా నున్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చిన కానీ నీవును నీ తండ్రి ఇంటి వారిను నశించుద్రు యూదులందరికీ కూడా ఒక సమస్య ఏర్పడింది ముద్దకై హామాన్కి మొక్కనందుకు ఆయన మొత్తం యూదులందరిని చంపేయాలనుకున్నాడు హామాన్ అయితే ఆ పని కొరకు ఆయన ప్రయత్నాలను ఆరంభించినప్పుడు మురదకై ఎస్తేరుతో అంటున్నాడు ఈ సంగతిని గురించి నువ్వు వెళ్ళి రాజుతో మాట్లాడు అని అన్నాడు ఎస్తేరు అంటుందయ్యా రాజు పిలవకుండా ఎవరు కూడా ఆయన దగ్గరికి వెళ్ళడానికి అనుమతి లేదు అలా వెళ్తే మనకి ప్రాణాపాయము అని చెప్పి ఆమె సమస్యను చెప్తున్నా కూడా ముద్దకే అంటాడు ఏంటనంటే నువ్వు రాజ్యంలో ఉన్నంత మాత్రాన యూదులకు కలగబోయే నుండి నువ్వు తప్పించుకున్నాను అనుకుంటున్నావేమో దేవుడిని నా స్థలంలో ఎందుకు పెట్టాడు అని అంటే ఈరోజు కలగబోయే సమస్యకి నీవు ఉపయోగపడతావని ఎందుకంటే నీకు రాణి అది ఆధిక్యత లేదు ఏం యోగ్యత ఉందని నువ్వు రాజ్యంలో ఉన్నావు రాజుకి భారీగా ఎంపిక చేయబడ్డావు అది దేవుని సంకల్పము చొప్పున జరిగింది ఎప్పుడో నువ్వు రానివయ్యావు కానీ భవిష్యత్తులో ఒక కార్యం ఒక నష్టము జరగబోతుంది ఆ నష్టములో నీ వంతు పరిచర్య నువ్వు చేయాలి కాబట్టి దేవుడు ముందుగానే నేను తీసుకువెళ్ళి ఆ రాజ్యంలో నియమించాడు సహాయం నువ్వు చేయకపోతే ఇంకొక చోట నుండి వస్తుంది కానీ నీవు దేవుని దగ్గర లెక్క చెప్పాల్సి వస్తుంది అది మాత్రం మర్చిపోకు అని చెప్పి మూతుకి ఎస్తిరిని హెచ్చరించాల్సి వచ్చింది ఈరోజు మన జీవితంలో కూడా అంతే మనం పనిచేయనంత మాత్రాన దేవుని పని ఆగిపోదు కానీ దేవుని పనిని నిర్లక్ష్యం చేసినందుకు రేపు దేవుని దగ్గర మనం దోషులు అవ్వాల్సి వస్తుంది అన్నమా నమ్మకమైన పనివాడుగా ఉన్నాడు దావి దాని మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిజంగానే నెరవేర్చగలిగా పరిస్థితి అయితే కొంచెం వాయిదా వేయబడింది దావీ మీదకి ఆ రోజే వెళ్ళాలనుకున్నారు కానీ ఈ హోషయ్య చెప్పిన ఆలోచనను బట్టి ఆ పని వాయిదా వేయబడింది ఇక సైన్యం అంతటిని సమకూర్చుకుని అబ్షలోము సిద్ధపడి యుద్ధానికి వెళ్ళాలన్నమాట ఈ లోపలనే హోషయ్య ఏం చేశాడనంటే అదే ఎరుషలేంలోనే సాధోకు అభ్యతారాన్ని ఉన్నారు వెంటనే వాళ్ళకి సమాచారం అందిస్తాడనమాట అయ్యా ఈ విషయం దావిదికి తెలియచేయండి వెంటనే యోర్ధాను దాటి అవతలకు వెళ్ళిపోమని చెప్పండి అని చెప్పినప్పుడు వాళ్ళిద్దరూ ఒక పనికత్తుకి ఈ సమాచారాన్ని అందించి వారిని ఇంకొక ప్రాంతానికి పంపిస్తారు పదిహేను నుండి చదువుకుందాం తాము పట్నం తట్టు వచ్చిన సంగతి తెలియబడకే ఉండినట్లు యోనాతాను అహిమయస్సును ఏన్ రోగిల దగ్గర నిలిచి ఉండగా పనికత్తి ఒకటి వచ్చి హూషే చెప్పిన సంగతిని వారికి తెలియజేయగా వారు వచ్చి రాజైన దావీదుతో దాన్ని తెలియజెప్పిరి తాను వారిని కనుగొనని సంగతి పనివాడు ఒకడు అప్షాలంనకు తెలిపని గాని వారిద్దరూ వేగిరంగా పోయి బహూరిములో ఒకని ఇల్లు చేరి అతని ఇంటి ముంగిట ఒక బావి ఉండగా దానిలో దిగి దాగి ఉండిరి చాల్ అభ్యతారు సాధుకు వాళ్ళిద్దరూ ఒక పనామకి చెప్తే ఆ పనామ మల్ల వెళ్ళి ఎవరు చెప్పిందట అహిమయస్సు యోన వారిద్దరూ కూడా ఏం రోగిలు అని ఒక ప్రాంతం దగ్గర ఉన్నారు వాళ్ళు పట్టణంలోనికి రాలేదు ఎందుకంటే వచ్చిన విషయం తెలిస్తే పరిస్థితి అంతా బయటపడుతుంది అది దావీదుకి అపాయం కలుగుతుందని చెప్పి చాలా సీక్రెట్ ఆపరేషన్ చేశారు వాళ్ళు హుష ఏమో సాధువుభ్యతారు చెప్తే వాళ్ళు ఒక పనామును రెడీ చేసి ఆ సమాచారం అహిమయస్సు యోనాతానకు పంపిస్తే వాళ్ళిద్దరూ ఇద్దరు తీసుకువెళ్ళి చెప్పాలి ఒక్క సమాచారాన్ని మోసుకొని వెళ్ళడానికి మధ్యలో ఎంతమంది పనిచేశారో చూడండి ఎంత ప్రయత్నం చేసినా అయితే ఆ విషయం తెలిసిపోయింది వెంటనే సైనికులను పంపించాడు వాళ్ళని హతమార్చడానికి ఇక వాళ్ళు త్వరగా ప్రయాణమై వెళ్ళిపోయి బహురిమన ప్రాంతంలో ఒక వ్యక్తి ఇంటి దగ్గర ఒక బావి ఉంటే ఆ బావిలోకి దిగిపోయి దాక్కున్నారట ఆ ఇంటి స్త్రీ చేసిన తెలివైన పని చూడండి ఈ దావీదును సంరక్షించటంలో ఆమె పాత్ర కూడా ఉంది మనం అనుకున్నాం దావీదు పక్షముగా ఉన్నవారు అందరూ దావీతో పాటు వెళ్ళిపోయారు ఇక పట్టణంలో ఎవరు లేరు అనుకున్నాం కానీ పట్టణంలో కూడా దావీదుకు సంబంధించిన వారు ఇంకా ఉన్నారు బట్ వారు సీక్రెట్గా ఉన్నారు వీళ్ళిద్దరూ అందులో దాక్కోగానే ఏం చేసిందట ఒక పాత గుడ్డ ఒకటి తీసుకొచ్చి బావి మీద కప్పేసి వెంటనే దాని మీద పిండి ఆరబెట్టేసిందట ఇక వచ్చిన శత్రువులకి అది ఇప్పుడు ఇప్పుడు వేసినట్టు కనబడట్లే తన కింద వీళ్ళు ఉన్న విషయం కూడా తెలియలేదు వచ్చారు అడిగారు లేదు సార్ పారిపోయారు వెళ్ళారు వెతికారు దొరకలేదు రిటర్న్ వచ్చేసారు ఆ తర్వాత వాళ్ళిద్దరూ బావిలో నుండి బయటకు వచ్చి ఈ సమాచారం దావిద్యొద్దుకు తీసుకుని వెళ్ళారు ఇక్కడ యోనతాను అహిమయస్సు నుండి కూడా పాఠం నేర్చుకోవాలి ఏంటనంటే వాళ్ళు ఈ సంగతిని గురించి తెలుసుకున్నాక అపాయం ఏర్పడిందా లేదా ముందు నుండి అపాయం ఉందని వారికి తెలుసా ఫస్ట్ నుండి వాళ్ళకి తెలుసు అందుకే వారు పట్టణంలోనికి రాకుండా ఏన్ రోగిల్లో ఉన్న ప్రాంతం దగ్గర ఉండిపోయారు చూడండి వాళ్ళిద్దరూ కూడా ప్రాణమునకు అపాయం ఉందని తెలిసినా కూడా దేవుని కొరకు వారు చేయాల్సిన పని విషయంలో ఎక్కడ నిర్లక్ష్యాన్ని కనపరచలేదు దావీదుకు సహాయం చేయటం కొరకు దేవుడు ఏర్పాటు చేసిన వ్యక్తులు వాళ్ళు వాళ్ళ పనిలో వారు నమ్మకంగా ఉన్నారు సేమ్ మనకి షడ్రకమేశ కబెజ్ఞ కానీ దానియలు కానీ వీళ్ళందరూ కూడా దేవునికి భయపడిన వారే వారి ప్రాణములను లెక్క చేసిన వారు కానీ దానియలు సమయంలో మనకు తెలుసు ప్రార్థన చేస్తే సింహాల్ బోన్లో వేసేస్తామన్నారు షడ్రక్ మేషక బెందుగోలు టైంలో తెలుసు ప్రతిమకు మొక్కకపోతే అగ్నిగుండంలో వేసేస్తా అన్నారు అయినా కూడా వాళ్ళు భయమేం లేదు మాకు మేము దేవునికి లోబడతాం ప్రాణం పోయినా పర్వాలేదు మీ మాటలకు మాత్రం లోబడమని దేవుని కొరకు వాళ్ళు నిలబడ్డాను ఇక్కడ యోనతను అహిమయస్ కూడా అదే వైఖరి కలిగిన వాడు నేను అంటున్నాను మనకుందా ధైర్యం స్వార్థం చెప్పమంటే భయం ఓపెన్గా దేవుని ఆరాధించాలంటే భయం మనం క్రైస్తవులమని చెప్పుకోవాలంటే భయం అన్నింటికీ భయమే మనకి ధైర్యవంతుడు ఒక్కసారే చచ్చిపోతాడు పిరికివాడు రోజు చచ్చిపోతాడు రోజు అనక్కర్లేదు గడి గడిగా చచ్చిపోతాడా బతుకుతాడు ఎప్పుడు బతుకుతాడో తెలియదు కానీ చావడం మాత్రం ప్రతి గంట గంటకి చచ్చిపోతాడు ఇప్పుడు మనం అలానే ఉన్నాం ఎంతకాలం అలా పిరికి వాళ్ళంలా చస్తూ బతుకుతూ చస్తూ బతుకుతూ బైబిల్లో రాయబడి ఉంది ఎవరెవరికి దేవుని రాజ్యంలో చోటు దొరకదు అని అంటే ఆ లిస్టులో పిరికి వారి గురించి కూడా రాయబడి ఉంది ప్రకటన రంగులో ఉంటుంది కానీ అహిమయస్సు యోనా తను పిరికి వాళ్ళు కాదు ప్రాణములను తెగించి వాళ్ళు పనిచేయడం పెట్టారు మార్పు నొందాలి దేవుని కొరకు ప్రయాసపడాలి నశించిపోతున్న ఆత్మలను సంపాదించగలగా దాని కొరకు కొన్ని అవమానాలు ఎదురవుతాయి కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తే తప్పదు దేవుడు మన కొరకు పడిన అవమానాలతో పోలిస్తే మనం దేవుని కొరకు పడే అవమానాలు చాలా తక్కువ కష్టపడదాం దేవుని కొరకు ప్రయాసపడదాం నశించిపోతున్న వారి కొరకు పని చేయడం మొదలు పెడదాం అలా సరే వాళ్ళిద్దరు వెళ్ళి సమాచారాన్ని దావీదికి తెలియజేస్తే ఇక దావేది వెంటనే ప్రజలను తీసుకుని యువర్ధ దాట్ ఈ లోపల స్టోరీ మరలా అడవిలోంచి సిటీలోకి వచ్చింది ఆ స్టోరీ అంటే చదువుకుందాం ఇరవై మూడవ వచ్చినాం తాను చెప్పిన ఆలోచన జరగకపోవట చూచి గాడిదకు గంత కట్టి ఎక్కి తన ఊరునున్న తన ఇంటికి పోయి తన ఇల్లు చక్కబెట్టుకుని ఉరిపోసుకుని చనిపోయాను జనులు అతని తండ్రి సమాధి అందు అతనిని పాతిపెట్టిరి చాలు అహితో పిల్లలు ఏం చేశాడట చాలా ఇన్సల్ట్గా అనిపించింది ఆయనకి అరే నేను చెప్పిన ఆలోచనలు కూడా వినలేదు వీళ్ళు ఇంత గొప్ప నా ఆలోచన వాళ్ళు రిసీవ్ చేసుకోలేదు నేను చెప్పింది చేయలేదు అని చెప్పి కోపం వచ్చి అది అవమానంగా అనిపించి అలిగి ఏం చేశాడట వాళ్ళ సొంతూరికి వెళ్ళిపోయి ఇల్లంతా సర్దేసుకున్నాడు పెట్టుకుని చనిపోయాడు ఆత్మహత్య చేసుకున్నాడు అనమా అహితో పెళ్ళి చనిపోవడానికి కారణం ఏంటి అప్పుల అనారోగ్యతల ఏమైనా శ్రమల కుటుంబ సమస్యల ఏంటిదట ఆయన చెప్పిన ఆలోచన నెరవేరలేదని పెట్టుకు చనిపోయాడు ఎందుకు నెరవేరలేదు అది ఆ టైంకి దేవుని అనుమతిలో లేదు కాబట్టి నెరవేరలేదు చాలా శాతం మనం కూడా ఇలానే అంటాం మన మనస్తత్వం ఎలా ఉంటుందంటే మనం ఎవరికైనా ఏదైనా ఒక ఆలోచన చెప్పామనుకోండి ఇక ఆలోచన వాళ్ళ వెంటనే అమల్లో పెట్టేయాలి అని ఆశించి మనం చెప్తాం గుర్తుపెట్టుకోండి ఆలోచన చెప్పడం వరకే మన బాధ్యత విన్నాడా లేదనేది మనకు అనవసరం దేవుడు నీకు ఎంతవరకు అవకాశాన్ని ఇచ్చాడంటే నీకున్న సామర్థ్యాన్ని బట్టి నువ్వు ఎదుటవానికి ఆలోచన చెప్పాలి మనం ఏం చేస్తామంటే ఎదుటివాడు వినలేదనుకోండి ఇక రెండోసారి నేను ఇంకెప్పుడు నీకు ఆలోచన చెప్పను నేను నువ్వు నా మాట వినలేగా నేను చెప్పను ఇక ఎప్పుడు నన్ను అడక్కు ఎందుకు అంత కోపము ఎందుకంత విసులుబాటు నా మాట వినలేదు నువ్వు విన నేను రూలేం కాదు కదా చెప్పావు అవకాశం ఉంటే చేస్తాం ఎందుకంటే ఎదుటి మనం చెప్పిన ఆలోచనలు నెరవేర్చడానికి అన్నిసార్లు అనుకూలతలు ఉండకపోవచ్చు సరే అనుకూలతలు ఉండి వాళ్ళు చేయలేదు నష్టపోనివ్వండి వాళ్ళు నష్టపోతే నీకెందుకు బాధ అక్కడ అప్షలోపు బాగానే ఉన్నాడు అందరూ బాగానే ఉన్నారు ఈయనకి కోపం వచ్చి వెళ్ళి ఊరు పెట్టుకుని చనిపోయాడు నీ చావుకి ఏం ఉపయోగం చనిపోవడం వల్ల వచ్చిన లాభం ఏంటి అటు ఆయన ఆలోచన అంటే నేను గొప్పవాడిని మరి గొప్పవాణ్ణి అయి ఉన్నప్పుడు నేను చెప్పిన ఆలోచన నెరవేరాలి కదా గుర్తుపెట్టుకోండి ఆలోచన ఒకరు నెరవేర్చనంత మాత్రాన మనం పనికిరాని వాళ్ళము అని కాదు మన ఆలోచన వ్యర్థమైనది అని కాదు మనం ఇచ్చిన ఆలోచన ఉపయోగం చేసుకునే ఆ జ్ఞానం వాళ్ళకి లేదని అనుకుని వదిలేయాలంతే తప్ప మనం ఏదో హాని చేసుకునే ప్రయత్నాలు చేయదు అది అసలు అవమానం కూడా కాదు నిజంగా చాలామంది చిన్న చిన్న విషయాలకి అలిగి ప్రాణాలు తీసుకునే వాళ్ళు ఉన్నారు అలిగి మాట్లాడడం మానేసే వాళ్ళు ఉన్నారు అలిగి వాళ్ళకి ఇవ్వ ఇచ్చిన సామర్థ్యాన్ని వినియోగించుకునే వాళ్ళు కూడా ఉన్నారు అహీతో అజ్ఞానం ఏంటో ఇక్కడ తెలుస్తుంది మంచి ఆలోచన కడతా కానీ ఆ ఆలోచన తన విషయంలో తాను ఉపయోగించుకోలేకపోయాడనమా గుర్తుపెట్టుకోండి ప్రతి ఆలోచన నెరవేర్చబడాలని రూల్ ఏం లేదు చెప్పండి వింటే వింటర్ లేకపోతే లేదు కొన్నిసార్లు బలవంతంగా వృద్ధేస్తాం వాళ్ళ మీద వినాలి ఖచ్చితంగా నువ్వు చేయాలి అని బలవంతంగా వృద్ధేస్తాం అలాంటి వైఖరి కూడా మనకి తగినది కాదు ప్రతి ఆలోచన అది ఎదుటి వారి జీవితంలో అనుసరిస్తే క్షేమం కలగవచ్చు లేదా కొన్నిసార్లు నష్టం కూడా జరగవచ్చు చెప్పడం నీ వంతు వినడం నెరవేర్చడం నెరవేర్చకబడపడం వాళ్ళు వంతు నష్టం జరిగిందనుకోండి వాళ్ళే బాధపడతారు దాని గురించి మనం చింతించాల్సిన అవసరం ఏమీ లేనే లేదు బట్ అహితో పెళ్ళికి ఆ ఆలోచన లేక వెళ్ళి ప్రాణం తీసేసుకున్నాడట చనిపోయాడు ఆయన ఆయన తీసుకువెళ్ళి వాళ్ళ తండ్రి సమాధిలో పాతి పెట్టేశారు దావీదు శత్రువుల్లో ఒక ఆయన మరణానికి అప్పగింపబడ్డాడు ఇప్పుడు దావీదుని గురించి ఒక మాట నేర్చుకుని మనం ముగించుకుందాం ఇరవై ఏడు వచ్చినాం దావీదు మహనీయున్నకు వచ్చినప్పుడు అమ్మోనీయుల రబ్బపట్నపు వాడైన నాహాష కుమారుడగు శోభియును లోదివారు ఊరువాడగు అమ్మీయులు కుమారుడైన మాకీరును రోగిలిము ఊరువారుడు గిలాదీయుడునైన బజ్జిల్లయ్యు అరణ్యమందు జనులు అలసిన వారై ఆకిలిగొని దప్పిగొని ఇందురని తలంచి పరుపులు పాత్రలు కుండలు గోధుమలు పిండి వేచిన గోధుమలు కాయధాన్యములు చిక్కుడుకాయలు పేలాలు తేనె వెన్న గొర్రెలు జున్నుముద్దలు దావీదును అతని ఎద్దునున్న జను భోజనం చేయుటకై తీసుకొని వచ్చి ఈ మెను వింటుంటే వీళ్ళు అరణ్యంలో పారిపోయినట్లేదు ఏదో ఫంక్షన్కి వెళ్ళినట్టు ఉంటుంది మనకి అరణ్యంలో దావీదు ఉన్నాడు అక్కడ వాళ్ళకి భోజనాలు ఏవి అనుకూలతలు లేవు ఆయన ఆయన జనులు ఇప్పుడు పోషింపబడాలి ఎవరు పోషించారట వాళ్ళని ఒకరు షోభే రెండవది మాకీర్ మూడవది బడ్జిల్లై ఆ ముగ్గురు దావీదును ఆయనతో పాటు ఉన్న జనులను భోజనం చేయడానికి విశ్రాంతిని పొందడానికి అవసరమైన పరుపులు భోజనాలు అన్నింటినీ తీసుకుని వాళ్ళ దగ్గరకు వచ్చారట ఎవరు చెప్పారు వాళ్ళంతెమ్మని ఎవరు చెప్పలే వాళ్ళలో వాళ్ళే ప్రేరేపింపబడిన వారే అక్కర్లో ఉన్న దావీదుని ఆదుకోవడానికి వచ్చారన్నమాట గుర్తుపెట్టుకోండి ఎవరైనా ఒకరు అవసరతలో ఉన్నప్పుడు సమస్యలో ఉన్నప్పుడు ఆ విషయం మనకి తెలిసిందనుకోండి మనల్ని అడగలేదు కదా బాబోయ్ వాళ్ళకి అన్ని ఐటమ్సా అంత భోజనమా మనకి ఎంత లాసు ఇలాంటి ఆలోచనలు రానివ్వకండి అడిగినా అడగకపోయినా దేవుడికి సామర్థ్యం ఇచ్చినప్పుడు మీ సమృద్ధి వారి అక్కరికి ఉపయోగకరంగా ఉండాలి అలలుయా వాళ్ళ ముగ్గురు ఏ విధమైన స్వార్థ బుద్ధి లేకుండా ఉన్నారు మాకెందుకులే ఆయన ఇవన్నీ అవడ చేసుకుని వెళ్తాడు ఇప్పుడు మనకు అవసరమా ఇలాంటి ఆలోచనలేం లేవు వారు కష్టంలో ఉన్నారు మనము క్షేమంగా ఉన్నాం మనం వీళ్ళు ఆదుకుందాం వాళ్ళ ముగ్గురు వారికి కావలసిన అన్ని వసతులను సమకూర్చుకుని తీసుకుని వచ్చారట ఎంత మంచి మనస్తత్వమో చూడండి వాళ్ళకి అంతేకాదు దావీదు విషయంలో కూడా ఒక పాఠం నేర్చుకుందాం దేవుడు దావేదును విడిచిపెట్టలేదు అరణ్యంలో ఉన్న దావిదికి ఆయన జనులకి కావలసిన అన్ని అవసరతలను దేవుడే సమకూరుస్తున్నాడు దావి దగ్గర ఏం లేవు తినడానికి కానీ లేదా ఆకలి తీర్చుకోవడానికి కానీ ఏ వసతులు లేవు అలాగని దేవుడు కూడా ఆయనను విడిచిపెట్టలేదు బైబిల్లో రాయబడి ఉంది కదా ఆకాశ పక్షుల కంటే మీరు శ్రేష్ఠులు కాదా నిజంగానే దేవుడు ఎంత విలువనిచ్చాడో దావీదికి ఇక్కడ మనకు అర్థమవుతుంది బైబిల్లో చాలా సంఘటనలు ఉంటాయి అలాగా పట్టణంలో చాలా మందున్న ఉన్న ఏలియా సారపతి విధూరాల దగ్గరికి వెళ్ళాడు పోషింపబడడానికి ఆ రోజు ఆమెకి దేవుడు ఆజ్ఞ జారీ చేశాడు ఏలియాను పోషింపమని శూన్యమైరాలు ఎలీషా కొరకు ఒక మేడగది మీద ఒక చిన్న గదిని సిద్ధపాటు చేసి ఆయనకు ఆతిథ్యం ఇవ్వడం మొదలుపెట్టింది దేవుడు ఎలీషా కొరకు శూన్యమిరాలకి ఆజ్ఞ జారీ చేశాడు పౌలు ఆయనతో పాటు ఖైదీలు రోమాకు వెళ్తున్నప్పుడు మెలితైన అనే ద్వీపంలోనికి వారు ఓడ పగిలిపోయి అక్కడ చేరుకున్నాక అక్కడ పొప్లి అనేవానికి దేవుడు ఆజ్ఞ జారీ చేశాడు వాళ్ళను పోషించమని చెప్పి ఇక్కడ దావిదును పోషించటానికి ఆ ముగ్గురికి ఆజ్ఞ జారీ చేశాడు హలో మన జీవితంలో మన పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు కూడా దేవుడు ఖచ్చితంగా మన అవసరాలు తీర్చటానికి ఎవరో ఒకరిని నియమిస్తాడు ఎవరిని నియమిస్తాడో తెలియదు ఎలా సమకూరుస్తాడో మనకు తెలియదు కానీ దేవుని సహాయము మనం పొందాలంటే మాత్రం ఖచ్చితంగా మనం దేవుని యందు ఉన్న వారమై ఉండాలి దేవుని వదిలేసి దేవా కార్యం చేయనంటే చేయడు ఆయన ఎందు మనం ఉన్న వారం అయితే దేవుడు మన చేయి విడిచిపెట్టాడు ఎలాంటి ప్రతికూల పరిస్థితులైనా కానివ్వండి దేవుడు మాత్రం మన ఆకలిని తీరుస్తాయి ఈరోజు పరిస్థితులు చిన్నవే రేపు క్రీస్తు రాకడల్లో భయంకరమైన సమస్యలను ఎదుర్కొంటాం అప్పుడు మీరు రేషన్ కావాలన్నా ఏవైనా లావాదేవీ చేయాలన్నా ఆరు వందల అరవై ఆరు అనే ముద్ర వేసుకుంటే తప్ప మీకు ఏవి దొరకవు రేషన్ కూడా దొరకదు షాప్కి వెళ్ళి చాక్లెట్ కూడా కొనుక్కుంటానంటే ఎవ్వరు మీకు ఆరు వందల అరవై ఆరు ముద్ర ఉందా లేకపోతే లేదు రేషన్ అంత కానీ దేవుని బిడలంగా మనం అది వేసుకుంటే రక్షణను కోల్పోయినట్లే అప్పుడు ఆకలితోటి అలమటి ఇస్తామట అయితే దేవుడు అన్యాయంగా వదిలిపెట్టాడు అప్పుడు కూడా దేవుడు అద్భుతంగా మనల్ని పోషిస్తాడు ఎలా పోషిస్తారో తెలియదు ఎక్కడి నుండి ఇస్తారో తెలియదు అవసరమైతే ఇజ్రాయల్కి మన్నాను గురిపించినట్టు మనకు కూడా కురిపించవచ్చు లేదా ఏలియాకు భోజనం పట్టుకెళ్ళమని కాకులకు ఆజ్ఞాపించినట్టు మన విషయంలో కూడా ఆజ్ఞ జారీ చేయవచ్చు ఎలా పోషిస్తాడో మనకు తెలియదు కానీ దేవుని కొరకు నిలబడితే అద్భుతంగా దేవుడు మనల్ని పోషిస్తాడు మనం ఎప్పుడూ మనకు కలిగిన జీతంతో మన తిండిని గురించి అంచనా వేస్తాం ముందే ఒక ప్రిప ప్రిపరేషన్కి వచ్చేస్తాం మనమాయమ్మ మనకి ఎంత డబ్బులు ఉన్నాయి కదా సరే ఇక నుంచి మూడు పొట్టలు తినేదో రెండు పొట్టలే తిందాం ఎందుకంటే డబ్బులు తక్కువ ఉన్నాయి కదా అది విశ్వాసం లేనోడు చేసే పని మనం ఎప్పుడు మనకు కలిగిన దాన్ని చూస్తాం దేవుడు అంటున్నాడు మీకు కలిగిన దాన్ని చూడకండి మీకు అన్నింటినీ కలిగించే నన్ను చూడండి అన్నాడు మన చూపు కిందే తప్ప పైకి వెళ్ళదుగా అక్కడ చూస్తే ఇక్కడ ఉన్నదాన్ని చూడాల్సిన అవసరమే లేదు ప్రభు బస్త కదా కిలోనే ఉన్నాయి ఎందు టెన్షన్ ఇంకా కిలో ఉన్నాయిగా లాస్ట్ గింజ వరకు మనం వెయిట్ చేయొచ్చు ఎలా పోషిస్తారో తెలియదు ఎక్కడి నుండి వస్తే తెలియదు వస్తాయి ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి అలాంటి అంటున్నాను పరిస్థితులకి చింతించకండి కలవరబడకండి అయ్యో ఈ నెల మాకు ఏమి రాలేదని భయం కూడా పడాల్సిన అవసరం లేదు అన్నింటినీ సమకూర్చే దేవుని అందు ఉన్నాం ఆయన చూసుకుంటాడు ఏహోవా ఈ రే అన్నింటినీ చూచుకోను ఆరోగ్యత అక్కరత ఆర్థిక ఇబ్బంది కుటుంబ సమస్య ఏదైనా కానివ్వండి ప్రభావా సమస్య నాయన అప్పచెప్పేయండి మీరు ప్రశాంతంగా ఉండండి ఆయన చూసుకుంటాడు ఆయన్ని దావీదును చూసిన దేవుడు మనల్ని చూస్తున్నాడు దావీదు అక్కర్లను తెచ్చిన దేవుడు రేపు మన అక్కర్లను కూడా తీరుస్తాడు నమ్ముట నీ వలనైతే కొద్ది మాటలు దేవుడు దీవించిన గాక ప్రార్థన చేసుకుందాం అందులో కూడా తల వంచి కళ్ళు మూసుకుంటే చూడు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధిరా మా ప్రియ పర్లో తండ్రి తండ్రి ఘనమైన నామానికి వంద నల్లనైనా దేవి రోజుని వాక్యం చేత మాతో మాట్లాడమని నమ్ముచున్నాను ప్రతి హృదయాన్ని మీరు దర్శించండి విశ్వాసాన్ని కలుగు చేయండి నీ వాక్యం ఎందు నమ్మకంచుట నేర్పించండి వాక్యానికి లోబడట వలన కలిగే ఆశీర్వాదం ఏంటో ఇప్పుడల్లందరూ రుచి చూసి తెలుసుకోగలగాలి అట్టి అవకాశాన్ని అందించండి ప్రభు ఇక్కడికి చేరువచ్చిన ప్రతి బిడల్ని బలపరచండి నాయన ప్రతికూలతలో నీ వైపు చూచుట వారికి నేర్పించండి నీ మీద ఆనుకొనుట వారికి నేర్పించండి అయా ఈ బిడల్ని స్థలానికి ఎందుకు నడిపించావో అది వారికి గ్రహింపులోనికి తీసుకుని రండి నీ పనేంటో అది వారు నమ్మకంగా దాన్ని చేయగలిగే సామర్థ్యాన్ని వారికి అందించండి వచ్చిన ప్రతి ఒక్కరిని తిరిగి క్షేమంగా వారి గృహాలకు నడిపించండి నాయన ఈ వారంలో జరగబోయే పరిచర్ అంతటినీ అద్భుతంగా జరిగించండి నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచండి ప్రజలందరూ ఆసక్తితో పాలు పొందినట్లుగా కృపచోక్మాని ఇంతవరకు ఆరాధన అంతట్లను తోడుగా ఉన్నందుకే మహిమ చెల్లిస్తూ ఏసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె